నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఎవరున్నారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయించారనేటువంటి ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి అధిష్టానం ఇంకా ఎందుకని కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించలేదు ఇవన్నీ పెద్ద చర్చగా మారుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి సో ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమా పార్టీ పరంగా చూడాలా స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే ఆవిడ మాట్లాడారు అనేటువంటిది వినిపిస్తోంది ఎట్లా ఏం చెప్తారు మీరు ఆవేదనలో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడినటువంటి మాట లెక్క చూడాలనే తప్ప ఆమె వ్యక్తిత్వంలో వ్యక్తిగతంగా కూడా మాట్లాడేటటువంటి దురుద్దేశంతో పోయినటువంటి అంశం కాదు లేకపోతే ఇది పార్టీ ఇట్లాంటి స్టాండ్లు తీసుకున్నటువంటి చరిత్ర నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి లేదు అండ్ ఇట్లాంటి రాజకీయాలు ఒకరు నేర్పించి మాట్లాడిపించేటటువంటి ఉద్దేశం కానీ లేకపోతే అట్లాంటి నైతికమైనటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైనా కూడా ఇట్లాంటి పనులైనా చేయలేదు సో బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు అంటే ఇదంతా మొదలైంది ఎడికించి అనేటటువంటి అంశం మనం మొదలు పెట్టుకోవాలి కదా అసలు ఫస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక మంత్రి గారిని తర్వాత ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారిని ఒక గలీజ్గా చూపించేటటువంటి ఒక తప్పుడుగా చూపించేటటువంటి వ్యవహారానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కేటీఆర్ అండ్ బ్యాచ్ పూనుకుంది సో ఈ పూనుకున్నటువంటి దానికి సంబంధించిన దాంట్లో మంత్రి గారు అంతకంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి మరి తన యొక్క ఆవేదన భావోద్వేగం భావోద్వేగాన్ని కూడా గురెండుతాను ఇట్లా ఉంటుందా ఇంతకు దిగజారిపోతే ఎట్లా ఎందుకనంటే కేటీఆర్ యొక్క నైజము ఇప్పుడే కాదు ఆయన అధికారంలో ఉంటున్నప్పుడు కూడా మహిళలు చాలా చిన్నగా చూడడము ఎట్లా ఎట్లా అని అంటే ఏంది అసలు వీళ్ళతోటి అన్నట్టు అప్పుడు ప్రవళిక అనేటటువంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే కూడా ఆ పిల్ల అసలు పరీక్షలకు అప్లై చేయలేదు వేరే కారణాలతో చనిపోయిందని ప్రజల్లోకి ఒక తప్పుడు సమాచారం పోయేటట్టు క్యారెక్టర్ అసెసియన్ చేసేటటువంటి యొక్క మాటలు ఆయన మాట్లాడడం లైవ్లో కూర్చొని దాని తర్వాత కూడా తెలంగాణ బిడ్డల కోసము ఉచిత రవాణా ఈ ప్రభుత్వం అందిస్తుంటే అవునా డిస్కో డాన్సులు కూడా చేసుకోమని అవసరమైతే మాకు ఆర్టీసీని ఇట్లా వాడుకుంటారు అని చెప్పి మాకు తెలియదు డిస్కో డాన్సులు చేయరు ఇంకేదన్నా చేయరు అని చెప్పి అంటే హేళన్నా చేస్తూ చాలా చిన్నగా చేస్తూ నీకుంటున్నటువంటి అహంకారాన్ని ఆ యొక్క మతాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆ యొక్క వ్యవహారం మనకి ఎప్పుడు కూడా తగ్గుతలే ఎందుకు మహిళల మీద ఆయనకు అంత చిన్న చూపు గారి పైన ఇంకొక ఎంపీ గారికి సంబంధించిన పోస్టుని అసలు చాలా గలీజ్గా పెట్టినప్పుడు నువ్వేం చేయాలని బాధ్యత ఒకవేళ మంత్రి గారు మేము ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగారినికి గురైపోయి మేము బహిరంగ క్షమాపణలు కోరాలని చెప్పి మేము అన్నాం నువ్వు చేయలే అనుకుందాం ఇమ్మీడియట్ గా హరీష్ రావు స్పందించారు కదా ఆ టైమ్ లో ఆయన రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ వేదికగా ఆయన కూడా తన కన్సోల్ ని ప్రకటించారు ఆయన దాని నేను అదే అంటున్నా ఏ పార్టీ ఓడని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వచ్చినప్పుడు వ్యక్తిగత వ్యవహారాలు అనేటటువంటి ఎవరు కూడా తీసుకోరు హరీష్ రావు గారు చెప్పిరందరం కూడా స్వాగతిస్తాము అట్లాంటివి తీరు కానీ అడ్రస్ చేసింది కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఆ యొక్క అంశం మీద సపోజ్ నువ్వు చేయలేదే అని అనుకో నేనెందుకు చెప్తా క్షమాపణ అనేటటువంటి పట్టు నీకు ఉన్నప్పటికీ కూడా కానీ ఖండించాల్సినటువంటి ఒకసారి మీరు సోషల్ మీడియాలకు పోతే ఆ పెట్టినటువంటి హ్యాండిల్ అండ్ కామన్గా ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తము కేటీఆర్ గారు లైన్ తీసుకొని రోజు ప్రచారం చేసేటటువంటి వాళ్ళే ఎప్పుడైనా సోషల్ మీడియా ఎట్లుంటుందంటే కవిత గారు నేను నేనే పెట్టాలని కాదు రోజు నా చుట్టే ఉండి రెగ్యులర్గా బై డిఫాల్ట్ రీట్వీట్లు కొట్టేట వాళ్ళైనా కమెంట్లు కొట్టేటోళ్ళైనా కాంప్లిమెంట్స్ కొట్టేటోళ్ళైనా ఇంకే అంశాలైనా మనకు తెలిసిపోతుంది అది సో నీ చుట్టూ ఉంటున్నటువంటి నెట్వర్క్ ఇట్లాంటి దురాగతాలకి పాల్పడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు చేపేయలేదా అని అనుకుందాం జరిసేపు నువ్వు చెవాపన్నాడు కానీ నువ్వు ఖండించాల్సినటువంటి అవసరం నీ మీద ఉందా లేదా నువ్వు ఖండించలే ఈరోజేడు కూడా ఖండించలే తెలంగాణ సర్వసభ్య సమాజానికి మంచిది కాదని చెప్పి నువ్వు ఖండించాలే బట్ సేమ్ అదే భావోద్వేగానికి గురయ్యారు కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి మంత్రి కొండా సురేఖ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఇంకొక మహిళని లాగుతూ తన విడాకులకు సంబంధించి మళ్ళీ కంటిన్యూస్ గా అడగడం అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారో తెలియదు దానికోసమే ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి తను ఇప్పటికైనా క్లారిఫై ఎందుకు ఇంకొకరు విడాకులు తీసుకున్నారా వచ్చింది అసలు ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఉంటున్నటువంటి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంది క్షమాపణలా లేకపోతే అక్కడ నుంచి ఏదైనా వివరణ వస్తుంది హరీష్ రావు గారు ట్వీట్ వచ్చినట్టు సే అట్లాంటిది వస్తే మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం కేటీఆర్ అండ్ టీం దగ్గరికి వెళ్ళి ఎట్లాంటి ఎట్లా అన్నట్టు ఓ రిమోట్స్ కనిపించలే అరే తప్పు జరిగింది కదా అట్లాంటిది ఉండొద్దు అనేటట్టు కనిపించలేదు మీకు ఒకటి చెప్పాలన్నా సాయంత్రం ఇంకెక్కువ ట్రోల్ చేసారు అదే రోజు ఈవినింగ్ నుంచి ఇంకెక్కువ ట్రోల్ చేసారు ఆమె పాత వీడియోలు ఏవేవో తీసుకొచ్చి తర్వాత కొండా సురేఖ గారి కుటుంబ సభ్యులే కూడా పోస్టులు చేశారు ఎందుకనండి అవన్నీ కూడా మళ్ళా అసలు ఇష్టము నోటికి ఎంత వస్తే అంత ఎట్లాంటి ఆలోచనలు ఎట్లాంటి వాటితోటైనా మనం కలిపేయచ్చు ఎవరు క్యారెక్టర్ అసెస్ అయినా ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు అనేటటువంటి అంశం ఒకటైతే ఆయన మీడియా అడుగుతే అవన్నీ దొంగెడుపులు అని చెప్పానడమ్మా ఒక మహిళ బాధతోటి కడుపుల దుఃఖంతో మీడియా ముంగడికి వచ్చి మంత్రిస్థాయిలో ఉంటున్నామే అధికారం మన చేతులు ఉంది యాక్షన్ తీసుకోవచ్చు బట్ స్టిల్ సమాజంలో ఇట్లాంటిది మంచి లైన్ లేనిపోతులేదని చెప్పి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నప్పుడు అవన్నీ దొంగెడుపులు అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ కోపంతో వాస్తవం తప్పిదం ఎక్కడ జరిగిందంటే ఆ కోపంతో కేటీఆర్ని గతం నుంచి చేస్తున్నటువంటి అంశాలని తెలియజేసేటటువంటి దాంట్లో పరోక్షంగా కొంతమంది పేర్లు ప్రస్తావనలకు తీసుకుని వచ్చారు అవి ఏమైపోయినాయి ఇప్పుడు ఈడ అంటే నేను మిమ్మల్ని ఎదురుతున్నాను అనుకోండి నేను కవిత గారిని అనేటటువంటి నేపథ్యంలో నువ్వు పలానా అట్లా నువ్వు పలాన ఇట్లా నీ పలానా అనేటటువంటిది పెద్దన్న పాత్ర పోషించింది ఇప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోయింది అవేంది సమంత గారి పేరు తీసుకోవడము సినీ పరిశ్రమలో ఉంటున్నటువంటి నాగార్జున గారి కుటుంబం పేర్లు తీసుకోవడం అనేటటువంటిది పెద్ద దుమారం రేగింది సమంత గారి నుంచి వివరణ రావడము నన్ను దయచేసి రాజకీయాల కూపంలోకి నన్ను ఉంచొద్దు ఈ ఉంటున్నటువంటి దాంట్లో ఆడోళ్ళు చాలా కష్టపడి పైకి వస్తున్నటువంటిది ఉంది ఆ వివరణ వచ్చింది తర్వాత ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరు కూడా పెట్టడం జరిగింది యాక్చువల్ టాపిక్ కొండా సురేఖ గారు ఉద్దేశంతో టార్గెట్ చేసి మాట్లాడింది కేటీఆర్ గారిని కానీ వేరే వాళ్ళని రిఫరెన్స్లల్లో తీసుకొని పరోక్షంగా అనుకొని అది నీ గతంలో నువ్వు ఏమేమి చేసినావు అనేటట్టు అంశం తీసుకున్నప్పుడు ఇది పెద్దగా అయిపోయింది ఇదేమో పక్కకి వెళ్ళిపోయింది కూడా అయినప్పటికీ కూడా ఒక విచక్షణ అనేది ఉంటుంది ఇంకొకరిని ఎవరైనా దూషించాలి సేమ్ నేను ఐ గాన్ త్రూ ద సేమ్ సిచ్యువేషన్ నేను అదే బాధలో ఉన్నాను ఆ బాధ నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు దానికి అడిషనల్ గా ఇంకొక మహిళని కూడా ఇందులోకి లాగడం అనేది వేరే వాళ్ళు లాగడం వేరే ఒక బీయింగ్ ఏ ఉమెన్ బీయింగ్ ఏ మినిస్టర్ తను లాగడం అనేది దాన్ని మీరు సమర్థిస్తారా ఎవరము కూడా అసలు అవును ఇంకొకటి దాన్ని ఖండిస్తాము అయితే ఇక్కడ సందర్భం కూడా జరిగినటువంటిది నేను ఎందుకు మీకు వివరించిన అంటే మేము ప్యాచప్ స్టోరీ లేము అల్లట్లే ఇక్కడ ఆమె దురుద్దేశంతో ఆ నటి సమంత గారిని అనాలనో లేకపోతే ఈ కుటుంబాన్నే టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టింది అనేటటువంటి అంశం ఇక్కడ లేదు కేటీఆర్ అనేటటువంటి దాంట్లో వీళ్ళ పేర్లు రావడం అవి కూడా తీసుకోవద్దు అంటారు మేము అవి కూడా తీసుకోవద్దు అవి అట్లాంటివి మనం మాట్లాడొద్దు దాన్ని పార్టీ ఖండించింది తర్వాత ఆమె కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాకే మళ్ళీ ట్వీట్ కూడా పెట్టింది నేను వేరే ఉద్దేశంతో పెట్టలే నేను ఆ యొక్క వ్యాఖ్యలు మొత్తం ఉపసంహరించుకుంటున్నా సమంత గారి యొక్క కష్టాలతోటి వచ్చినటువంటి తీరు నాకు ఆదర్శం మాత్రమే కాదు మీరంటే నాకు అభిమానం అని కూడా చెప్పడం జరిగింది ఏ ఉద్దేశంతో ఉన్నటువంటి మహిళ సాటి మహిళకి నేను ఇబ్బంది కలిగించినేమో నా మాటలతో అనేటటువంటి దాంతో నో టైంలోనే ట్వీట్ కూడా పెట్టి సర్వసభ్య సమాజానికి ఆమె తెలియజేసింది పొద్దున కల్లానే ఈ విషయం అనేటటువంటిది వెళ్ళిపోవాలి మళ్ళీ ఎక్కడ కూడా ఆమె ఇబ్బంది పడొద్దు అనేటటువంటి సదుద్దేశంతో నేను అయితే మళ్ళీ విడాకులకి రీజన్ ఏంటో తెలియదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆ మాట ఎందుకు అనాలి అది వాళ్ళకి ఉద్దేశించి వాళ్ళ సొంత ఇంటి సమస్య లేకుంటే వ్యక్తిగతమైనది మనం ఎవరు అసలు దాని గురించి మాట్లాడే కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తర్వాత ఈ దుమారం అయిపోయిన తర్వాత ప్రెస్ అడ్రస్ చేసింది ఒకటే ఒకటి ఆ ఒకటి కూడా ఏంటంటే నైట్ ట్వీట్ చేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ హ్యాండిల్స్ దీంట్లోనే ఉంటున్న వాళ్ళు అది ఫేక్ అకౌంట్ ఫేక్ అకౌంట్కి పోస్ట్ చేశారు అది ఆమె చెప్పింది కాదు అంటే దాన్ని ఆమె హ్యాండిలే అని చెప్పి రీకన్ఫర్మ్ చేస్తూ అవన్నీ పెట్టింది నేనే నేను కూడా పశ్చాత్తాపడుతున్నా ఆమెకి అట్లాంటిది హాని కల్పించినప్పుడు నా యొక్క ఉద్దేశం అది కాదని స్పష్టతనిచ్చింది కదా దట్ వాస్ ద లాస్ట్ అడ్రస్ టు మీడియా కొండ సురేఖ గారి మీరు తర్వాత ఇప్పుడు ప్లే అవుతున్నటువంటివి కొత్తగా వస్తున్నటువంటివి మనం వింటున్నటువంటివి ఉన్నాయో గత పది సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వీడియోలని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని వచ్చి చూడు రి మళ్ళా కూడా ఇట్లా అంటుంది అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారానికి పూనుకున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆమె ఈ ట్వీట్ నేనే పెట్టినా అనేటటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తోటే మాట్లాడలేదు పాత వీడియోలను తీసుకొని వచ్చి మరి ఎట్లా పోయింది చెప్పాలనేటటువంటిది ప్లే చేస్తున్నానంటే ఎవడాడుతున్నాడు ఆటి అసలు ఈడా ఎవడి ఉద్దేశం ఏంటిది నేను ఇంకోటి కూడా అంటున్నా అండి ఇది కాంట్రవర్సీ అయినా సరే మీడియా మీడియాలో వచ్చింది ఈమె పొద్దుటే ఎక్కడ కూడా ఇబ్బంది జరగవద్దు ఇది ఇక్కడికి ఎండ చేద్దామనే ఉద్దేశంతో అర్ధరాత్రిపూట ట్వీట్ పెట్టి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టిండు తన యొక్క ఉద్దేశం బాగుంది కాబట్టి కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరు డైరెక్షన్ ఏందా ఏంకత్తు మనకు తెలియదు ఏ సెలబ్రిటీ అయినా రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫాలోవర్స్ అని ఎక్కువ ఉంటారు మిలియన్స్లలో వెళ్ళిపోతుంది అది అట్లాంటిది నిజంగా ఒక సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి కుటుంబానికి మంచి చేయాలనుకుంటే నువ్వు పోస్ట్ చేయకుండా ఉంటే రీచ్ పోతావు పోదు కావాలని పోస్ట్ చేసి వాళ్ళకి అంతర్గతంగా ఉందో మనకు తెలియదు కొంతమంది అయితే దాన్ని ఆడియోలు తీసి దాన్ని వివరంగా సవివరంగా దాన్ని ఇంకొంచెం విశ్లేషించి మళ్ళీ పోస్ట్ చేసి దుమారం లేపి ఇంకా ఇంకా దేని లేపించేభావం అంటారు ఇలాగండి దేని సంఘీభావం అంటారు ఒక ఆడపిల్లకి మంచి జరగలేదు ఇగో గీపీలకే మంచి జరగలేదు అని చెప్పి బజార్లోకి తీసుకొచ్చి చూపిస్తారా చేసింది ఇంకొక ఆ అమ్మాయి తెలియకుండా చేసింది కాబట్టి నేను పడుతున్నా అని చెప్పి ప్రపంచం చూడకుండా క్షమాపణలు పెట్టింది అది కౌంట్ చేయండి మీరు నేనేమంటున్నా వీడియోని సారీ మన ఆ ఆడియోని మళ్ళీ తీసి దాని ఒక ఆడియో రూపకంగా తీసుకొని వచ్చి సెలబ్రిటీ హ్యాండిల్స్ లో మీరు పోస్ట్ చేసేటటువంటి దాంట్లో మీ ఉద్దేశం ఏంది అసలు మీరు ఎందుకు దాన్ని ఇంకా ఇంకా పోక్ చేసి ముందుకు తీసుకొని పోతారు వాళ్ళంతారు స్పందన దేని అంటారు దాని అంశం లేకుండా ఫలాన్ని మనం విన్నాము కాబట్టి మనం ఖండిస్తున్నాం దయచేసి ఇట్లాంటి పునరావృతం కావద్దు చట్టపరమైన ఏమైనా ఉంటే కూడా చర్యలు తీసుకోవడానికి అడగండి కానీ దాన్ని తీసుకొచ్చి కావాలన్నది పెట్టి సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్న కవిత గారు ఇది ఈ అంశమే కాదు ఎవరుమైనా ఎవరుమైనా ఇప్పుడు రేప్ కేసెస్లలో కూడా విక్టిమ్ పేరు మనం ఎక్కడ చెప్పం చట్టం ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క ప్రైవసీని మనం కాపాడాలి కాబట్టి సేమ్ ఇక్కడ సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా సరే ఇక్కడ జరిగిపోయింది ఆమె రీచ్ అంతా కొండా రీచ్ ఎంత ఉంటుంది మా అంటే మంత్రండి అరే నేను ఎంత ఉంటుంది మా అంటే కానీ తర్వాత సెలబ్రిటీస్ మొత్తం దాన్ని ఇంకింత 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 పెంచుకుంటూ పోయి దాని మీద ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసుకుంటా పోతే మన ఉద్దేశం ఏంది ఫుల్ స్టాప్ పెడదామా కంటిన్యూ చేద్దామన్నదా ఆమె అర్ధరాత్రి పూట పెట్టేసింది కంటిన్యూ చేయాలనేటటువంటి ఉద్దేశం ఆమెకుంటే సారీ సారీ చెప్పదంటున్నా కేటీఆర్ లెక్క ఇప్పుడు చెప్పలేడు సారీ చెప్పలేదు అన్యదా భావించకండి అన్నారు అంటే మీనింగ్ ఏంటిది సో అన్యదా భావించకండి అంటే డోంట్ టేక్ ఇట్ అదర్వైస్ అని తీసుకోకండి న్యాగ్వీర్ స్పోర్తి అసలు నేను మిమ్మల్ని దురుద్దేశంతో మాట్లాడింది కాదు నాకు మీరంటే అభిమానం అని చెప్పేటటువంటిది ఏంది అన్నాడు అంటారు వంటారని పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాచిత్యం ఏముంటుంది